రెవెన్యూ శాఖ బలోపేతానికి కొత్త ప్రభుత్వ కృషి అభినందనీయమని వీఆర్ఎస్ సంఘం రాష్ట్ర కన్వీనర్ సత్యనారాయణ ముద్దం చిరంజీవి పేర్కొన్నారు. గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని సోమాచిగూడ ప్రెస్ క్లబ్ లో ఆయన విమర్శించారు. క్షేత్రస్థాయిలో పనిచేసే వీఆర్ఏ వీఆర్ఓలను టీఆర్ఎస్ ప్రభుత్వం రెవెన్యూ శాఖకు దూరం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వీఆర్ఏల సర్వీసు క్రమబద్దీకరణ, 5 నెలల వేతన బకాయిల చెల్లింపు, గుర్తింపు సంఖ్య కేటాయింపుపై తక్షణ చర్యలు చేపట్టడంపై వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. మాకు ప్రమోషన్ ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 20,000 మంది చిల్లర్లు వీఆర్ఏలలో 15,000 పైకి చిలుకు వీఆర్ఏలను ప్రమోషన్ ఇస్తూ రెగ్యులరైజ్ చేస్తూ జీవో తీసుకొచ్చింది. తీసుకొచ్చి కూడా 5 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఐడీలు రాలేవు, జీతాలు రాలేవు. చాలా పోరాటం చేసినాం, వెయిట్ చేసినాం కాలేదు. ప్రభుత్వం మారినాక కొత్త ప్రభుత్వం కూడా విన్నవించుకున్నాం. ప్రభుత్వం వచ్చిన 1 నెలలోపే మా వీఆర్ఏలు కష్టపడుతున్న బాధలను చూసి పెండింగ్లో ఉన్న 5 నెలల ఐడి నెంబర్లు శాలరీస్ ఇచ్చి మమ్మల్ని ఆదుకున్నందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మా రెవెన్యూ మినిస్టర్ గారికి, పై అధికారులందరికీ, ముఖ్యంగా మా సమస్యలను నిరంతరం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మా సమస్యను పరిష్కరింపజేసినందుకు గత ప్రభుత్వంలో మేము ఎక్కడి నుంచి 5 నెలల నుంచి కూడా పోరాటం చేస్తూనే ఉన్నాము. మాకు ఐడీలు ఇప్పేయండి, జీతభత్యాలు ఇప్పేయండి అని చెప్తూ కూడా, కాబట్టి ఇప్పటివరకు కూడా మాకు మా ఎలక్షన్లు వచ్చినాయి, అంతలోపే ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్ల తర్వాత అని చెప్తే ఎంతో ఏం చేసిందంటే మాకు ఐడీలు క్రియేట్ చేయాలని చెప్పేసి నిన్ననే సర్కిళ్ళ విడుదల చేయడం జరిగింది. కావున అందుకు వీఆర్ఏల తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాము. కాకుండా జరిగినాయి అవి కూడా సవరించాల్సిందిగా కోరుతున్నాను. 10th పడ్డ వాళ్ళకి ఇంటర్ అని, ఇంటర్ పడ్డ వాళ్ళకి డిగ్రీ అని అట్లా ఇబ్బందితోనే ఉన్నారు. ఇప్పుడు ఇంటర్ వాళ్ళు డిగ్రీ వాళ్ళు ఇంటర్ అని పడ్డది వాళ్ళు రికార్డ్ అసిస్టెంట్గా కొనసాగుతున్నారు. అది కూడా చాలా ప్రాబ్లంతో కూడిన పని. కాబట్టి అది కూడా ఇటువంటి సమస్యలు ఇంకా అంటే నాకు ఈ ప్రభుత్వంపై నమ్మకం ఉన్నాయి. ఇటువంటి తక్షణమే పరిష్కరిస్తుంది. అలాగే ఇతర పొరుగు జిల్లాల నుంచి సొంత జిల్లాలకు రప్పించి ఇతర డిపార్ట్మెంట్ నుంచి కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్కు, కన్నతల్లి డిపార్ట్మెంట్కు రప్పిస్తుందని చెప్పేసి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.